కూకట్పల్లి నియోజకవర్గం 9వ పేజీలో గల గ్రావిటీ హోటల్ నందు కేపీహెచ్పి 114వ డివిజన్ టీడీపీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు కందిగంటి అశోక్ కుమార్ గౌడ్ మరియు కృష్ణప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు టీడీపీలో చేరారు. ప్రస్తుతం అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ సమయంలోనే టీడీపీ కార్యకర్తలు మరింత క్రియాశీలకంగా వ్యవహరించి పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేయాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని ఘంటాపథంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పద్మా చౌదరి, కట్ట నరసింగరావు, షేక్ సత్తర్, అట్లూరి దీపక్ చౌదరి, చాగమూడి శ్రీను మరియు కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సామాజిక వర్గాల వారిని ఓటు వేయించి పబ్లిక్ లో ఓపెన్ గా కెమెరాలు పెట్టి ఒక్కొక్క ఓటు కౌంట్ చేస్తా ఉంటే ఆయన సర్వే ప్రకారం మనకు 22 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని శ్రీమాన్ సర్వే చెప్పారు. అందులో ముఖ్యంగా ఈ 114 డివిజన్ కేపీహెచ్పి డివిజన్ ఫస్ట్ పేరు ఉందని తెలియజేస్తా ఉన్నా. వీటి చూసి ఈరోజు మీకు ఉన్న మన మాజీ ఇప్పుడున్న కార్పొరేటర్ మందాన శ్రీనివాసరావు గారు భయపడతా ఉన్నాడు, మన కార్యకర్తలను ప్రభావం పెడతా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ ఏం లేకుండా చేస్తే అది నేను గెలుస్తాను ఆశిస్తా ఉన్నాడు. ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తన గుర్తి చెప్పాల్సిన సమయం అవసరమైనది నేను సన్నగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్న మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే గారు మన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మన కార్యకర్తల మీద కేసులు బనాయిస్తా ఉన్నాడు. ఆయన కూడా బుద్ధి చెప్పవలసిన అవసరమైన సందర్భం తెలియజేస్తా ఉన్నా. ఈ ఎన్నికల్లో ఇక్కడ ఉన్న మన 9 డివిజన్లు ఉన్నాయి. మన కుక్కట్పల్లి మున్సిపల్ అసెంబ్లీలో అక్కడ బోయినపల్లి, బేగంపేట్, కొత్తయ్య నగర్, అదేవిధంగా ఫిరోజ్ కూడా, ఇక్కడ హౌసింగ్ బోర్డ్, మూసాపేట్, ఇలా 9 డివిజన్లు ఉన్నాయి. 9 డివిజన్లో కూడా మనం గట్టి అభ్యర్థులను నిలబెడతాం. ఖచ్చితంగా గెలిచే విధంగా మనం పిలిచేద్దామని తెలియజేసుకుంటూ అస్సలు సిద్ధక్ మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్ అయితే 9లో 9 గెలిచి ముఖ్యంగా చంద్రబాబు గారు కిచ్చిగా ఇచ్చారు. తర్వాత 2014లో ఆర్ కృష్ణ గారు వచ్చి బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి చంద్రబాబు గారు ఇది గెలిచే సీట్ అని చెప్పి మన 114 డివిజన్ లో ఒక కమిటీ వేసి మాకు అప్పచెప్పిన బాధ్యతలు ప్రతి కూడా మేము ఆచరించాం, తప్పకుండా ఖచ్చితంగా మేము నెరవేర్చాము. అలాగే ఏదైనా మాకు ఎవరైతే మా టీం ఉన్నారో అందరూ ప్రతి ఒక్కరు సహకరించారు. ప్రతి ఒక్కరు ఒక పాదాభివందనం చేస్తున్నాను నా తోటి అందరూ నడిపించినందుకు. అలాగే ముందు ముందు కూడా అలాగే నడిపేయాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే ఏదైతే కుక్కడపల్లి హౌసింగ్ బోర్డ్ లో తెలుగుదేశం లేని తెలుగుదేశం లేదన్న హల్లు లేని కబోర్డు ద్వారా వచ్చి చూడండి, మీరు గ్రావిటీ హోటల్లో మీరు మీ సేవల కోసం పోయారు, మీరు మీ వ్యాపారాల కోసం పోయారు, మీరు ఏదైతే నేను తెలుగుదేశం నన్ను పోయండి నన్ను పీకండి అన్నారు. మేము అది కోసం అదే పసుపు, పోయకపోయినా అదే పసుపు. బట్ ముందు ముందు రోజుల్లో ఏదైతే మా అక్క చెల్లెలు ఉన్నారో మా అన్న తమ్ముడు ఉన్నారో ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి నేను ఈ సభా మీదంగా మీకు చెప్తున్నాను. ఇంకో విషయం కూడా అధికార పార్టీలో పోకపోతే గుండెలు కూడా లేదు, డ్రైనేజ్ కూడా లేదు అంటున్నారు. మీరు పోయి 8 నెలలైంది ఏం పూడ్చారో చూపేయండి. మీకు కళ్ళు కాకుండా నాతో రెండు హౌసింగ్ బోర్డు నేను చూపిస్తా. 114 డివిజన్ లో మీరు ఏం చేశారు అభివృద్ధి రండి, మీరు చేయండి నేను చూపిస్తా. అంతే తప్ప డబ్బులేని కార్యకర్తలు ఉంచోటక తగ్గుడు కాదా? ఆయన గురించి ఆలోచించరా? లేదు. సరే పత్రాలు ఉన్నారు, అందరూ తవా చేసాను గెలిపించాను. అదే రాకపోతే పైకి వస్తాడండి. ఆ పార్టీ నమ్ముడు ప్రతి ఏడు ఎవడన్నా పడుతున్నాడు. వ్యాపారవేత్త గబుక్కున్నా కొట్టున్నా ఉన్నాడు కదా సీట్ ఇచ్చా, తెలియదే జరుగుతుంది. వాళ్ళు ఎవరు అనాల్సిన పని ఉంది? పార్టీ పెద్ద ఒక ట్రస్ట్ భవన్ అనేది పెద్ద బిల్డింగ్ ఉంది, దాంట్లో 100 మంది పనిచేస్తారంటారు. వాళ్ళు ఏంటి డేట్ తీసుకుంటున్నారు? అక్కడ మొత్తం సర్వే ఉండడం వాళ్ళకు మా ఎవడేంటో తెలుసా అంటారు. చివరికి వచ్చేసరికి ఎవరో అంటారు అది గొప్పతనం ఏమన్నాయి బ్రహ్మాండం వాళ్ళు ఇంక ఇచ్చాడు సీట్లు. ఏంటి పత్తే ఏంటి పత్త అన్న? దానికి నేను ఈసారి జరిగే ఎలక్షన్ లో ఇప్పుడు వస్తే అవకాశం ఇవ్వండి. ఇప్పుడు ఈ ప్రధాని కార్యదర్శులు, ఈ అధ్యక్షులు, ఈ కంపెనీలను కాదు. ఆడు ఒక బైక్ మెకానిక్ ఉంటే ఆడు కష్టపడతా కూడా ఆడు షాప్ లో బంధువులు పెట్టేసి ఆడు వచ్చి ఒక అధ్యక్షుడు వాడదా అని చెప్పి ఆడు బొజన ఉండవలసిన అవసరం లేదు. ఆడు కష్టపడుతున్నాడు అక్కడ నుండి అధ్యక్షుడు. నా ప్రధాన కార్యదర్శి పదం అంటారా? నాకు ఈ వయసులో నాకు ఆ పదవులు అక్కడ అక్కర్లా. ఎవరన్నా దానికి ఇంట్రెస్ట్ ఉంది వచ్చేవాడు.
ఉంటే అది చూడండి ఇంకా చాలా బాగుంటుంది.